నమస్తే లీడర్ తో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం నేను స్వాతి ఈ రోజు కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు 25 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన అలాగే ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన చిత్తూరు జిల్లా కేంద్రమైన చిత్తూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న ఏఎస్ మనోహర్ గారు మరి ప్రచారం ఎలా జరుగుతోంది ప్రచారంలో ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో సార్ని అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం 1994 లో రాజకీయాల్లోకి రావడం జరిగింది అయితే వెంటనే 1995 లో మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు సో మీరు మున్సిపల్ చైర్మన్ గానే చిత్తూర్ని అభివృద్ధి చేశారు అని చెప్పుకోవాలి అసలు మీ రాజకీయ ప్రస్థానం ఎలా జరిగింది సార్ నేను కాలేజ్ స్టూడెంట్ గా ఉన్నప్పుడే రాజకీయాల్లో గాని కాలేజ్ స్టూడెంట్ లీడర్ గా ఎదిగాను అప్పటిలో ఒక తిరుపతి ఆర్ట్స్ కాలేజీలో కాలేజ్ యూనియన్ సెక్రటరీగా అత్యధిక మెజారిటీ అప్పటిలో గెలవడం జరిగింది అప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాకు సీనియర్ నేను ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడు ఆయన బిఏ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉండేవారు అంటే సీనియర్ జూనియర్ అనుబంధం అప్పట్లోనే నాకు అన్నగారు అప్పుడు సపోర్ట్ చేయడం అప్పుడు గెలవడం జరిగింది ఆ స్ఫూర్తితో తర్వాత మండల అది పంచాయతీ ఎలక్షన్స్ జరిగాయి దాంట్లో పోటీ చేయాలనుకున్నాను అంటే అప్పుడు మండలాలు రాలేదు సమితిలు ఉండేటివి సమితికి నామినేట్ చేశాను వేస్తే మళ్ళీ అక్కడ ఉన్న పెద్దలు ఇప్పుడు అక్కర్లేదు కొద్ది రోజుల తర్వాత చేద్దాం నెక్స్ట్ టైం అన్నప్పుడు మానేశాను తర్వాత ఎన్టీ రామారావు గారిని నేను పెద్ద అభిమాని ఆయన కలవాలని చెప్పేసి లక్ష్మీపాతి గారితో మ్యారేజ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు ఇవాళ చిత్తూరు నాకు అవకాశం ఇస్తారా అని అడిగాను అడిగితే అది కమ్యూనిటీ కింద నీకు బాగుంది మీ కమ్యూనిటీ అక్కడ మీరు ప్రయత్నం చేసుకోవచ్చు మీ కమ్యూనిటీ లీడర్స్ తీసుకురండి తప్పకుండా నీకు అవకాశాలు ఇస్తామని చెప్పారు ఆయన మొట్టమొదటిగా అడిగింది ఏమంటే నువ్వు ఏం చదివావు అని అంటే నేను బీకామ్ చేశాను అంటే చాలా సంతోషపడ్డాడు ఆయనకి డిగ్రీ చేసిన అభ్యర్థులు కావాలని అని అప్పుడే అర్థమైంది నాకు చాలా చేస్తే సరే నువ్వు మీ నాయకులు తీసుకురండి అన్నప్పుడు ఆ విధంగా ప్రయత్నం చేస్తే 1994లోనే నాకు ఎన్టీ రామారావు గారు సీట్ ఇవ్వడం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బలపరచడం అంటే నాకున్నటువంటి పరిచయాలతో ఆ తర్వాత కంటెస్ట్ చేయడం అతి తక్కువ మెజారిటీతో ఓడిపోవడం ఆ రోజు 15 మంది ఎమ్మెల్యేలు చిత్తూరు జిల్లాలో ఉంటే ఒక్క నేను ఒకటే ఓడిపోయినారు అప్పుడే తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గారు ఇమీడియట్గా మళ్ళీ 3 నెలల్లో 3 మాసాల్లో మనకి ఎలక్షన్స్ మున్సిపాలిటీ వచ్చినప్పుడు అది మున్సిపాలిటీ డైరెక్ట్ ఎలక్షన్స్ అప్పుడు కౌన్సిల్స్ ద్వారా ఎన్నుకునేది కాదు మామూలు ఎమ్మెల్యే ఎలక్షన్ మాత్రమే మళ్ళీ కంటెస్ట్ చేయాల్సి వచ్చింది 3 మంత్స్లోనే డైరెక్ట్ ఎలక్షన్స్ ఉండేది దాంతో మళ్ళీ అప్పటికే 120,000 ఓట్లు ఉండేది దాన్ని కూడా మున్సిపాలిటీలో కంటెస్ట్ చేయాలన్నప్పుడు నాకు అబ్జెక్ట్ చేశాను నాకు వద్దండి నాకు ఎమ్మెల్యే కావాలని వచ్చాను మున్సిపాలిటీ అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి పర్సనల్గా చిత్తూరుకు వచ్చి నాకు సముదాయించి కంటెస్ట్ చేయించడం ఆయన క్యాన్వాస్ చేయడం ఆ రోజుల్లో దగ్గరుండి నన్ను గెలిపించారు అంటే అత్యధిక మెజారిటీ స్టేట్లోనే ఎవరికి రాలేదు అంత 26,000 అబౌవ్ మెజారిటీతో నేను కలవడం జరిగింది ఆ రోజుల్లో ఆ తర్వాత 99లో కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నాకే ఇవ్వడం అప్పుడు మళ్ళీ ఓడిపోవడం మళ్ళీ అధికారంలో ఉన్నా కూడా ఇన్ఛార్జ్ ఇచ్చి నాకు ఈ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్స్ అంతా నేను చేస్తూ వచ్చాను అనమాట 2004లో మళ్ళీ ఆయనే మన పిలిపించి ఇవ్వడం అప్పుడు మళ్ళీ ఒక 4,000 ఓట్లతో మెజారిటీతో గెలవడం అపోజిషన్లో రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారితోనే వెంబడే ఉన్నా నేను ఆయనతోనే నడిచాను కాబట్టి అప్పుడు అపోజిషన్ ఉన్నా కూడా ఎన్నో కార్యక్రమాలు చేశాను చేసి 2004లో కాంగ్రెస్ హయాంలో మీరు టీడీపీలో అపోజిషన్లో ఉన్నారు అప్పట్లో కూడా చాలా శ్రమించి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి కొన్ని కార్యక్రమాలు అయితే చేయడం జరిగింది ఎలా సాధ్యమైందండి అంటే ఎమ్మెల్యే గ్రాంట్స్ అనేది వచ్చేదండి సంవత్సరానికి 1 కోటి రూపాయల దాకా గ్రాంట్స్ వచ్చేది రాజశేఖర రెడ్డి గారు కూడా నేను పట్టుబట్టేవాడిని నాకు ఇవి కావాలి అవి కావాలంటే ఇచ్చేవాడు కొద్దిగా నాకు హౌసింగ్ స్కీమ్ కావాలంటే ఒక 500 అంటే ఒక 200 ఇచ్చేవాడు అట్లా ఏదో ఒక స్కీమ్స్ డెవలప్మెంట్ కోసం ఫైట్ చేసేవాడిని అది సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారితో రోజు హెడ్ క్వార్టర్ కదా చిత్తూరు హెడ్ క్వార్టర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఏ కార్యక్రమం చేయాలన్నా తెలుగుదేశం పార్టీ నేనే జడా పెట్టుకోవాలి అది ప్రతి ఒక్క కార్యక్రమం నేను దిగ్గజం చేసేవాడిని అట్లా ప్రజల్లో మమేకమై చేసేవాడిని అంటే చిత్తూరు జిల్లా కేంద్రం అయినా కూడా చిత్తూరు చాలా వెనకబడిన ప్రాంతం కిందే ఉండేది అంటే అభివృద్ధికి నోచుకొని ప్రాంతం కింద ఉండేది మీరు మున్సిపల్ చైర్మన్ అయ్యాక చాలా అభివృద్ధిని చేశారు ఈ జిల్లాకి ఎందుకు అంటే మీకేమనిపిస్తుంది చిత్తూరుని ఎందుకు నెగ్లెక్ట్ చేశారనిపిస్తుంది మెయిన్ నాకేమంటే చిత్తూరుకి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి కొన్ని ఒక పక్క కర్ణాటకలో బెంగళూరు సిటీ దగ్గరలో ఉంది ఇటు చెన్నై దగ్గర ఉంది మధ్యలో మేమున్నాం ఒక పక్కన రాయవేలూరు అని ఒకటి ఉంది ఒక పక్క తిరుపతి ఉంది ప్రతి ఒక్కరు డెవలప్ అవుతూ ఏమైనా డెవలప్ చేయాలంటే పక్కన వెళ్ళిపోతున్నారు కానీ చిత్తూరు డెవలప్మెంట్ ఉన్నారు చాలామంది బెంగళూరులో పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు బిల్డర్స్ ఉన్నారు అక్కడ సెటిల్ అయ్యారు అట్లా చెన్నైలో ఉన్నారు
టైమ్ లైన్స్ ఎక్కువ నాకు చిత్తూరు టౌన్ టౌన్లో ఎక్కువ టైమ్ లైన్స్ ఉన్నారు చుట్టుపక్కల తమిళ స్పీకింగ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు వాళ్ళు రాయవేలూరుకి వెళ్తారు అక్కడ ప్రాపర్టీస్ తీసుకుంటారు ఎట్లా డెవలప్మెంట్ అంతా కూడా బయట వాళ్ళు పెడుతున్నారు కానీ ఇక్కడ పెట్టడం లేదు అదొక ప్రాబ్లం అయింది అందువల్ల అది ఒక మున్సిపాలిటీ కాకుండా అట్లా చిన్న గ్రామం రాకుండా అది ఉండేది అనమాట అప్పట్లో అంటే క్లీన్నెస్ కూడా ఉండేది కాదు దాన్ని మనసులో పెట్టుకుని నేను ఫస్ట్ టైం మున్సిపల్ చైర్మన్ అనుభవం లేకపోయినా ఆనాడు పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ ఉండేవారు ఉన్నప్పుడు ఆయనతో పాటు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని చిత్తూరుకి ఏదైనా చేయమంటే అది ఒక స్కీమ్ ఉండేది ఆ స్కీమ్లో ఏపీఎంసీ అనేది ఒక స్కీమ్ ఉంది దానికి 10% స్టేట్ గవర్నమెంట్ ద్వారా కట్టించి 90% అప్పట్లో 2 crores తీసుకురావడం జరిగింది దాంతోనే నేను మున్సిపల్ కాంప్లెక్స్లు కట్టాను మార్కెట్ ఇది కట్టాను తర్వాత ఆడిటోరియం కట్టాను ఇట్లా బిల్డింగ్స్ ఈరోజుకి ఇప్పటికి కూడా మళ్ళీ ఎవరు కట్టలేదండి అంత పెద్ద కాంప్లెక్స్లు కానివ్వండి ఆ డెవలప్మెంట్ కానీ రోడ్స్ కానీ అదృశ్యం ఏంటంటే ఆ రోజు జన్మభూమి కార్యక్రమం కింద చంద్రబాబు నాయుడు గారు సిమెంట్ రోడ్లు ఇచ్చేవారు అంటే 10% కాంట్రిబ్యూషన్ ప్రజలతో పెట్టించి చేయమనేవాళ్ళు ఆ విధంగా నేను ప్రజల్ని ఎంకరేజ్ చేసి 10% 15% కట్టించి చాలా వరకు అప్పుడు సిమెంట్ రోడ్లు లేవు చిత్తూరుకి ఫస్ట్ టైం సిమెంట్ రోడ్లు చూపించింది నేనే చిత్తూరు టౌన్లో అట్లా నేను ఒక 5 ఇయర్స్ హ్యాపీగా చేశాను తర్వాత మళ్ళా కంటిన్యూ చేయమంటే నేను వద్దని చెప్పాను సో ఎందుకు సార్ అంటే మీరు ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి రావడం జరిగింది టీడీపీ అని కాదు కానీ రాజకీయాల్లోకి ఎన్టీఆర్ స్ఫూర్తితో రావడం జరిగింది మరి ఎందుకు మీరు మళ్ళీ వైసీపీలోకి వెళ్ళాల్సి వచ్చింది అంటే ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు లేరండి అంటే రామారావు గారు ఉన్నా కూడా నేను చంద్రబాబుతోనే ఎందుకున్నానంటే ఆయన మాకు కాలేజీలో మాకు రాజకీయ గురువు లాంటి వాడు అతను ఎన్టీ రామారావుని కూడా కాదని మన చంద్రబాబు నాయుడు గారికి నేను సపోర్ట్ చేశాను మున్సిపల్ చైర్మన్ అప్పుడు పార్టీ మారినా కూడా ఎందుకంటే ఆయన నాకు అటాచ్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి రామారావు నాకు ఫేవరెట్ అయినా అది పక్కన ఇంకా దగ్గరున్నాడు కాబట్టి ఆయనకి సపోర్ట్ చేసాం ఆ రోజుల్లో తర్వాత వైఎస్ఆర్ పార్టీ పోవడానికి కారణం కొన్ని లోకల్ ప్రాబ్లమ్స్ ఇన్నర్ పాలిటిక్స్లో నాకు సభ్యత్వాలు కూడా ఇవ్వని పరిస్థితి నాకు క్యాండిడేట్ మార్చినాక 2009లో క్యాండిడేట్ మార్చాక నన్ను పట్టించుకోకపోవడం అట్లా ఏమీ అంటే నేను దగ్గర 15 సంవత్సరాలు ఎంజాయ్ చేశాను పార్టీలో పదవులు ఒక ఎమ్మెల్యే చేశాను ఒక మున్సిపల్ చైర్మన్ చేశాను ఒక ఇన్ఛార్జ్గా జస్ట్ లైక్ ఎమ్మెల్యే ఓడిపోతే ఆ ఎమ్మెల్యే జస్ట్ లైక్ ఎమ్మెల్యే ఉంటాడు ఇంత 15 సంవత్సరాలు నేను అన్నిటికీ సభ్యత్వాలు చేయడము ఖర్చు పెట్టడము అన్నీ చేసి నేనే కనీసం పట్టించుకోవాలని బాధతో నేను దూరం వెళ్ళాను సో అయితే ఇప్పుడు ప్రచారం విషయానికి వస్తే సార్ మీరు ఎప్పుడైతే మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి 2004లో మళ్ళీ మీరు ఎమ్మెల్యేగా ప్రతిపక్షంలో ఉండి కూడా చేసిన అభివృద్ధే ఇప్పుడు ప్రచారంలోకి నేను వెళ్ళినా కూడా ప్రజలు నన్ను అవి గుర్తించి మళ్ళీ నాకు మంచిగా మాట్లాడుతున్నారు అని చెప్తున్నారు ఏంటి ప్రచారంలో ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది సార్ చాలా బాగుందమ్మా నేను చేసినటువంటి ప్రతి ఒక్క పని నాకు గుర్తు చేస్తున్నారు మీరు అక్కడ బోర్ వేశారు ఇక్కడ రోడ్ వేశారు తర్వాత ఈ కార్యక్రమం చేశారు నాకు జాబ్ ఇప్పించారు నాకు ట్రాన్స్ఫర్ చేయించారు ఇలాంటివి చాలా చెప్తుంటే నాకు సంతోషంగా ఉంది ప్రజల్లో ఆ రోజు ఎస్సీ ఎస్టీ కాలనీస్లో కానివ్వండి ఓసీస్లో కానీ నేను ఆ రోజులో మహిళలకు ఇచ్చినవంటి అంటే అప్పట్లోనే డ్వాక్రా గ్రూప్లు అనేది ఏర్పాటు చేయడం అండి డ్వాక్రా గ్రూప్లు ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళని ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళతో ఒక్కొక్క రూపాయి కట్టించడం ఇవన్నీ కూడా నేను తీసుకుంటూ వచ్చాను అనమాట ఆ లేడీస్ ఇప్పుడు కూడా మర్చిపోలేరు ఆ డ్వాక్రా గ్రూప్లో ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా డ్వాక్రా గ్రూప్ చంద్రబాబు నాయుడు పెట్టినా కూడా మనోహర్ గారు చేయించారనేది ఉంది వాళ్ళకి ఇంకా అలాగే ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి స్కీమ్స్ అన్ని చూస్తున్నాం కదా ఈ పసుపు కుంకుమ అయితేనేమి ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయితే ఓల్డ్ ఏజ్ పెన్షన్లో అప్పట్లో ఫస్ట్ టైం 50 రూపాయలు ఇచ్చేవాళ్ళము ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 50 రూపాయలు నేను మున్సిపల్ చైర్మన్గా ఉండేవాడిని స్టార్టింగ్ నేనే ఎంటర్ చేశాను ప్రతి ఒక్కరు నేను క్యాస్ట్ని కానీ లేకపోతే పార్టీని ఎప్పుడు చూడలేదు కలెక్టర్ గారు కూడా మా కమిషనర్ గారు రిపోర్ట్స్ చేయించారంటే సార్ ఈయన మున్సిపల్ చైర్మన్ కాదు సార్ కమిషనర్ లాగా యాక్ట్ చేస్తున్నాడు అని నన్ను ఇక అప్పుడు కలెక్టర్లు కూడా నన్ను కమిషనర్ అనేవాళ్ళు అంటే అంత హానెస్ట్గా మార్నింగ్ వెళ్ళి స్వీపర్స్ ఉంటారు కదండి వాళ్ళు మస్టర్ అంటారు మార్నింగ్ అటెండెన్స్ నేను తీసుకునే వెళ్ళి మార్నింగ్ 6 కల్లా వెళ్ళి నేను అటెండెన్స్ తీసుకునేవాడిని వస్తున్నారా లేదా అజమాసి కింద చేసి ఆ విధంగా నేను మున్సిపాలిటీని డెవలప్ చేసి నేను యాక్చువల్గా నాకు అనుభవం లేదు రాజకీయంగా అయితే అప్పటికే అనుభవం లేదు కానీ ఏదో చేయాలి పట్టణానికి అనేది ఒకటి తర్వాత డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం తీర్చాలని నాకు చాలా బాధ వేసేది రాత్రిపూట 12 గంటలు కూడా మహిళలు బిందెలు ఎత్తుకుని తిరిగేవాళ్ళమ్మా రోడ్లలో నీళ్ళ కోసం అది చూశాక నాకు ఎట్లయినా సరే వీళ్ళకి ఏం చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారిని అప్పుడు ఎన్టీ రామారావు గారిని అడిగినప్పుడు అప్పుడు ప్రామిస్ చేశారు దాని నుంచి వచ్చిందేనా సార్ ఎన్టీఆర్ జలాశయం అవును అది నేనే పెట్టాను సార్ ఇక్కడ పొలిటికల్ పరంగా చూసుకుంటే కాపు సామాజిక వర్గం ఎక్కువ సార్ దానితో పాటు చిత్తూరులో తమిళియన్స్ ఓటర్స్ కూడా ఉన్నారు అంటే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన ఓటర్లు కూడా ఇక్కడ ఉన్నారు మొత్తంగా చిత్తూరు నియోజకవర్గం చూసుకుంటే సమీకరణాలు ఎలా ఉన్నాయనుకుంటున్నారు సామాజిక వర్గ సమీకరణాలు అందరినీ ఎలా సమన్వయం చేసుకుంటున్నారు నాకైతే కుల మతాలతో నాకు పెద్ద పట్టించుకోనండి ఫస్ట్ నుంచి కూడా నేను కులం గురించి ఎప్పుడు పనిచేయలేదు కుల రాజకీయాలు ఎప్పుడు ఎంటర్ కాలేదు నాకంటూ వర్గాలు అంటూ కూడా పెట్టుకోలేదు
అంటే అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం కలవను నేను. అందుకనే ఈ తమిళియన్స్ అంటే మన ఎక్కువ తమిళనాడు వేలూరు దగ్గర నుంచి వచ్చి సెటిల్ అయ్యి ఉన్నారు. అంటే ఎప్పుడూ సెటిల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు పెళ్ళిళ్ళు కొత్తగా చేసుకుండొచ్చు, కానీ కొన్ని ఒక 100 సంవత్సరాల ముందు సెటిల్ అయిన అంటే తమిళ్ స్పీకింగ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. నాకు మా మిస్సెస్ తమిళనాడు, తమిళనాడు నుంచి వచ్చారు కాబట్టి నాకు కూడా కొద్దిగా తమిళ్ అది మాట్లాడడం అనుబంధం ఉంది కాబట్టి నేను అదే విధంగా చేస్తున్నాను. అలాగే మా కమ్యూనిటీలో ఆటోమేటిక్గా నాకు నేను చేసిన సర్వీస్ అండి. ఒక 15 సంవత్సరాలు మా వాళ్ళకి డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ చేసిన సర్వీస్ మర్చిపోలేదు. ఇద్దరులో కంపారిజన్ చేసినప్పుడు అపోజిషన్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థికి నాకు కంపేర్ చేస్తే ఫస్ట్ ప్రయారిటీ నాకేస్తారు. ఎందుకంటే నేను చేసిన సర్వీస్ అండి. అతను ఇంతవరకు ఏ పోస్టులో లేడు. ఒక జడ్పీటీసీగా పక్కన అది నేను గెలిపించింది ఆ రోజుల్లో. అంతే తప్ప అంతకంటే ఏం లేదు. మా విలేజ్ లో సర్పంచ్ కూడా నేనే చేశాను. అయితే ఇప్పుడు మీ ప్రత్యర్థి కూడా మీకు బంధువే, సో ఏంటి ఇద్దరి మధ్య పోర్ ఎలా ఉంది? బంధువే ఎందుకు అంటే అతనికి ఆర్ఎన్బి కాంట్రాక్ట్ అండి. యాక్చువల్లీ ఈజ్ ఏ బిజినెస్ మ్యాన్. నాకంటూ ఏం లేదండి. నేను మా అబ్బాయిలు చూస్తారు కానీ నాకు బిజినెస్ గురించి నాకేం తెలియదు. నాకు తెలిసిందల్లా ఒక సర్వీస్ తప్పితే, ఖర్చు పెట్టడం తప్పితే సంపాదించడం తెలియదు. అది ప్రజలకు తెలుసు. నేను ఎక్కడ కూడా ఒక సింగిల్ పై కూడా నేను ఎవరి దగ్గర తీసుకోవడం కానివ్వండి, తీసుకొని పనిచేయడం అనేది నాకు నా లైఫ్లో లేదు. అది ప్రజలు దాన్ని కూడా గుర్తిస్తున్నారు. ఎందుకంటే హానెస్ట్గా పనిచేయడం ఒకటి, తర్వాత ఇప్పుడు అందుబాటులో ఉండడం ఇంపార్టెంట్. 24 అవర్స్ అందుబాటులో ఉండేవాడు వ్యక్తిగా నాకు గుర్తింపు ఉంది. రాత్రి 12 గంటలు అయినా పలుకుతాను మహిళలతో కానివ్వండి, అలాగే వచ్చే కార్యకర్తలతో కానివ్వండి. పొలిటికల్ మనకి అట్టని చెప్పేసి వేరే పార్టీలు చేయకూడదు అని కూడా లేదండి. నా దగ్గరకు వస్తే అన్ని పార్టీ వాళ్ళు కూడా చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా చాలా సౌమ్యంగా ఉంటారు మనోహర్ గారు అని అంటే ఏంటో అనుకున్నా, కానీ మీ మాట తీరు అసలు ప్రత్యర్థుల్ని ఇంత కూడా విమర్శించకుండా మీరు మాట్లాడే మీ మాట తీరు ఎలా సాధ్యం అవుతుంది ఇప్పటి రాజకీయాల్లో కూడా? ఇప్పుడు రాజకీయాలు కానీ నేను పనికిరాని అనిపిస్తుంది. చంద్రబాబు గారు ఇచ్చారు కాబట్టి చేస్తున్నారు. యాక్చువల్గా నాకైతే అంత ఇంట్రెస్ట్గా అనిపించలేదు, కానీ ఇచ్చాక తప్పదు కదండి. గెలుపు గెలుపు కోసం పోటీ చేయబడాలి. రిలేషన్స్ అనేది పార్టీ పార్టీని రిలేషన్ తెలుగుదేశం పార్టీ అంటే తెలుగుదేశం పార్టీలో సైనికులాగా పనిచేయాలి, అతనికి నాయకుడికి సపోర్ట్ చేయాలి. అలాగే సేమ్ టైం కార్యకర్తలు కాపాడుకోవాలి, మనము జాగ్రత్తగా ఉండాలి. అది అతను అవతల ఉన్న వ్యక్తి ఎవరు అంటే మెంటాలిటీ వేరే అండి. యాక్చువల్గా ఈజ్ కేమ్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ, సీకే బాబుతో ఉండేవాడు. నాకు ఎమ్మెల్యే సీట్ వచ్చినప్పుడు అతని నాతో వచ్చి పనిచేసాడు. వచ్చిన దానికి అతనికి జడ్పీటీసీ ఇప్పించాను యాదమూరులో, అట్లా విప్పి ఇప్పించాము. మళ్ళీ ఆయన ఎమ్మెల్యే ట్రై చేసుకున్నాడు, అతనికి ఇచ్చా పర్వాలేదు అనుకున్నాము, కానీ అతనికి ఇవ్వలే నాకే ఇచ్చారు. అంటే నాతో పోటీగా వచ్చేవాడు అనమాట అన్నిట్లో. తర్వాత పిఆర్పి పార్టీ వచ్చినప్పుడు పిఆర్పికి వెళ్ళాడు, అక్కడ కంటెస్ట్ చేశాడు, అక్కడ ఓడిపోయాడు. తర్వాత ఆయన మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబుని కలుసుకొని జిల్లా అధ్యక్షుడు పనిచేశాడు. జిల్లాధ్యక్ష పదవి చేస్తూనే జగన్మోహన్ రెడ్డి పైన అభాండాలు వేశాడు, 100 కోట్లు తిన్నాడని, ఫ్లెక్సీ బోర్డులు వేయడం, పాంప్లెట్ పంచడం అన్నీ చేశాడు. అలాంటి వ్యక్తికి మళ్ళీ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి సీట్ ఇచ్చారంటే అర్థం చేసుకోవాలి. నాకు రావాల్సిన సీటు అతను తీసుకున్నాడండి. తీసుకుని అంటే తనకు తన మన లేదండి, బంధుత్వం లేదు, ఏమీ లేదు. ఆయనకు కావాల్సింది డబ్బులు, కాంట్రాక్ట్ వర్క్లు. దానికోసం ఆయన ఎమ్మెల్యే కోసం ట్రై చేస్తున్నాడు. అంతకంటే ఏం లేదు. వారానికి 2 రోజులు వస్తాడు, శనివారం ఆదివారం ఆ బిల్స్ పేమెంట్ కోసం వస్తాడు, తప్పితే అంతకంటే అతను సర్వీస్ అయితే ఏం లేదండి. అయితే మీ కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు రంగంలోకి దిగి మీ తరఫున ప్రచారం చేస్తున్నారు, ఏంటి సార్ కుటుంబ సభ్యుల పాత్ర ఎంతవరకు ఉందనుకుంటున్నారు ప్రచారంలో? అంటే నేనైతే యాక్సెప్ట్ చేసేవాను కాదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ వాళ్ళు చేస్తున్నారు. మా మిస్సెస్ అయితే పాపం నేను 1994 నుంచి ఆమె డోర్ టు డోర్ చేస్తున్నారు. ఆమెకు ఉన్న పరిచయం నాకు తక్కువ, ఆమెకున్న పరిచయాలు ఎక్కువ. ఎందుకంటే ఇంటికి వచ్చే కార్యకర్తతో మాట్లాడిచ్చేది ఫస్ట్ ఆమె, అన్నం పెట్టడంలో కానీ టీ ఇవ్వడంలో కానీ, వాళ్ళు వచ్చిన గమనించడంలో కానీ, సపోర్ట్ చేయడం కానీ, ఏదైనా వస్తే నాకు చెప్పడం, పలానా వాళ్ళు వచ్చారు పలానా పని మీద వచ్చారంటే ఇమీడియట్ నేను అటెండ్ అయి చేయడం వల్ల ఆమె కూడా గుడ్ విల్ వచ్చింది. ఇప్పుడు వచ్చి కొత్తగా నా కూతురు వచ్చింది, అప్పుడు చిన్నపిల్లగారు వాళ్ళు, నా కోడళ్ళు ఇద్దరు వచ్చారు. వాళ్ళు నేనేమి పొమ్మని చెప్పరా, వాళ్ళకున్న ఇంట్రెస్ట్ వాళ్ళు చేస్తున్నారు, సంతోషపడుతున్నారు. సో చిత్తూరు నియోజకవర్గంలో తక్షణం చేయాల్సిన కార్యక్రమాలు ఏమున్నాయి సార్? పనులు, పెండింగ్లో ఉన్న పనులు కావచ్చు, ప్రజలకి సమస్యగా ఉన్న పనులు కావచ్చు, ఏమున్నాయి సార్? మొదటిది డ్రింకింగ్ వాటర్. మా చిత్తూరు టౌన్లో ఫస్ట్ నుంచి నేను చెప్పాను కదా, 94 నుంచి కూడా అదే పరిస్థితి ఉంది. మధ్యలో ఒక 2 సార్లు ఆ ప్రాజెక్టులో నీళ్ళు వచ్చాయి కాబట్టి కొద్దిగా తగ్గింది. ఇప్పుడు మళ్ళీ అడుగంటిపోయింది కాబట్టి ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. ఒక చిత్తూరే కాకుండా ఈ పంచాయతీలో కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ట్యాంకర్స్తో తోలుతున్నాం.
ఈ సమస్య తీర్చాల్స బాధ్యత మనకు ఉంది ఫస్ట్ అలాగే అది ఎట్లా పనులు జరుగుతున్నా కదా దాని ఎంత తొందరగా తీసుకొచ్చి నీళ్ళు ఇవ్వగలిగితే అది ఒకటండి నెక్స్ట్ నేను చంద్రబాబు నాయుడు కోరేది ఏంటంటే ఇండస్ట్రియల్ పార్క్ ఒకటి కావాలని ఇండస్ట్రియల్ డెవలప్ చేస్తేనే ఇక్కడ అన్‌ఎంప్లాయ్డ్ ప్రాబ్లమ్స్ ఏమైనా కాబట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పగలిగితే వాళ్ళు స్టాండర్డ్ వాళ్ళు ఇక్కడే జీవించాలనుకుంటుంది అపార్ట్మెంట్లు వస్తాయి ఇక్కడ టౌన్ డెవలప్ అవుతుంది తర్వాత ఒక మెడికల్ కాలేజ్ అయితే ఇప్పుడు అపోలో మెడికల్ కాలేజ్ వచ్చింది ఇంకొక మెడికల్ కాలేజ్ కూడా అడుగుతున్నాను అలాంటి ఎడ్యుకేషన్ హబ్ కూడా ఒకటి తయారు చేయాలని మనకు పీవీకేఎన్ కాలేజ్ ఒకటి ఉంది డిగ్రీ కాలేజ్ ఒకటి ఉంది అది మంచి ర్యాంక్లో ఉంది స్టేట్లోనే దాన్ని ఒక సపరేట్ యూనివర్సిటీ లాగా చేసి కొత్త కోర్సులు తీసుకొచ్చి అక్కడ విద్యార్థులు కూడా అందుబాటులో తీసుకోవాలనేది నా కోరిక అది కూడా చేస్తున్నాను తర్వాత టౌన్లో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంచెం డెవలప్ చేయాలి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రావాలి అంటే అదొకటి చేయాలి తర్వాత స్ట్రీట్ లైట్స్ తర్వాత ప్రజలకి కార్పొరేషన్లో ప్రజలకు ఏ విధంగా సౌకర్యాలు కావాలో అన్ని చేయడం అందులో ముందుండాలని నా ఉద్దేశం చేయాల్సిన పనులు అయితే చాలా ఉన్నాయి అయితే ఇప్పుడు మీరు రాజకీయాల నుంచి విరమించుకుందాం అనుకున్నారు కానీ మళ్ళీ మీకు ఒక బాధ్యత అప్పగించారు మీ నాయకుడు ఎలా చెప్తే అలా వినాల్సిన పరిస్థితి సో మరి మీ క్యాడర్ ఎలా ఉంది సార్ క్యాడర్ బాగుందమ్మా క్యాడర్ ఎక్కడ ఏం లేదు నేను పెట్టి క్యాడర్లో చాలా మంది పైకి వెళ్ళిపోయారు అప్పట్లో అంటే నా నాన్నగారు జిల్లాధ్యక్ష అంటే నాకు నాతో పాటు ఉన్న వ్యక్తి అలాగే జిల్లా చైర్మన్ వాళ్ళ భర్త కూడా చంద్రప్రకాష్ గారు నేను ఉన్నప్పుడు మున్సిపల్ చైర్మన్ ఉన్నాడు మేము రికమెండ్ చేసి మార్కెట్ కమిటీ చైర్మన్ చేయడం ఈరోజు జిల్లా చైర్మన్ అవ్వడం ఇట్లా చాలామంది ఒక స్టేజ్కి వచ్చారన్నమాట అందరూ కూడా వాళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు నా గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటే సందేహం లేదు అయితే ఇప్పుడు మీ ప్రత్యర్థి కూడా ఈసారి గెలుపు నాదే 100% అని చెప్తున్నారు సో ఏం చెప్తారు దాని గురించి అంటే అతను ఒక 3 ఇయర్స్గా తిరుగుతున్నాడు డోర్ టు డోర్ తిరుగుతున్నాడు అదొక అడ్వాంటేజ్ ఉందని అనుకుంటున్నాడు ఆయన కానీ ప్రజల్లో అదైతే లేదు నేను చూస్తున్నప్పుడు గత 10-15 రోజులుగా తిరుగుతున్నాను డోర్ టు డోర్ అక్కడ కూడా ప్రతి ఒక్కరూ సాధారణంగా నాకు కూడా ఆహ్వానం చెప్తున్నారు అంటే అతను పోతే అతను చెప్తారండి మామూలుగా ప్రజలు కాదు అని చెప్పరు కదా ఏ పార్టీలను కూడా దాంతో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు నాకు గెలవచ్చేమో అని అది దాన్ని తారుమారు చేసే శక్తి నాకుంది ప్రజల్ని ఏ విధంగా ఆకట్టుకోవాలా ఏ విధంగా ఓటు తెప్పించుకోవాలి అంటే నేను ఇది 4th టైం కంటెస్ట్ చేస్తున్నా కాబట్టి నాకు ఒక అనుభవంతో నేను చెప్తున్నా డెఫినెట్ నేను గెలుస్తాను అత్యధిక మెజార్టీ గెలుస్తాను నాకు నమ్మకం రైట్ సార్ అయితే చిత్తూరు నియోజకవర్గ ఓటర్లకు ఏం చెప్పబోతున్నారు మీరు ఓటర్లకు అదే చెప్తున్నాను ఒక ఎక్స్పీరియన్స్ వ్యక్తిగా ఒక మంచి వ్యక్తిగా రౌడిజం లేని వ్యక్తిగా అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా నేను ఉంటానని తప్పకుండా నాకు అవకాశం ఇస్తే మీకు సర్వ్ చేసుకోదానికి నాకు బాధ్యత నేను తీసుకుంటానని తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ గారు ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు అండ్ ఓటర్లు కూడా మీరు చేసిన పనులు మర్చిపోవట్లేదు మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారు అని చాలా ధీమాగా ఉన్నారు ఆల్ ద బెస్ట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ